న్యూస్ సంపాదనతో పాటు నచ్చిన రంగంలో పని చేయాలనేది యువత కళ అందులో కొందరు సక్సెస్ అయితే మరికొందరు నచ్చని రంగంలోనే పనిచేస్తూనే కాలం వెల్లదీస్తూ ఉంటారు అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువత మాత్రం ఈ విషయంలో తగ్గేదేలే అంటున్నారు తమకు నచ్చిన ఫ్యాషన్ రంగంలో రాణిస్తూ ప్రశంసలు పొందుతున్నారు ఇంతకీ ఆ యువకులు వారు చేస్తుందేంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రూపేష్ పృథ్వీ గణేష్ ఐజాక్ కు చిన్ననాటి నుంచే ఫ్యాషన్ పై మక్కువ ఎక్కువ ఫ్యాషన్ ఐకాన్లుగా పేరుగాంచి సెలబ్రిటీ స్టేటస్ పొందాలనేది ఓ కల అందుకోసం ఏల తరబడి శ్రమించారు తాము అభిమానించే మోడల్స్లను అనుసరిస్తూ ఫిజిక్ లుక్స్కు తగ్గట్టుగా తయారయ్యారు మొదట్లో వారి ఆహార్యాన్ని చూసిన తల్లిదండ్రులు పద్ధతి మార్చుకోవాలని సూచించిన వారు మాత్రం పట్టుబిడవలేదు స్నేహితుల చుట్టుపక్కల వారి ఈ ఈసడింపులను పెద్దగా పట్టించుకోలేదు ఫ్యాషన్ రంగంలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్వహించే ఫ్యాషన్ షోలకు హాజరై నిర్వాహకుల ప్రశంసలు పొందారు నచ్చిన పనిలో పేరుతో పాటు సంపాదన కూడా తోడవడంతో మోడలింగ్ రంగంలోనే రాణించాలని అనుకుంటున్నారు ఇక అనుకున్నదే తడువుగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాషన్ రంగంలో రాని సాధించాలనే యువతను ఒక్క చోటుకు చేర్చాలనే ఉద్దేశంతో బియర్డ్స్ క్లబ్ పేరిట స్వతహాగా వారికి వారే ఓ వేదికను ఏర్పాటు చేసుకున్నారు వారి టాలెంట్ కు ఫ్యాషన్ ప్రియులు ఫిదా అయ్యారు వారి సహకారంతో ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఫ్యాషన్ షోలు నిర్వహిస్తూ సత్తా చాటుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బ్రాంచ్ అంబాసిడర్ గా మారుతున్నారు ఈ యువకులు మధ్య తరగతి కుటుంబానికి చెందిన పృథ్వీ రూపేష్ ఐజాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్యాషన్ ఐకాన్లుగా మారిపోయారు స్టేజ్ షోలు కలర్ఫుల్ లైటింగ్ల మధ్య ర్యాంప్ వాకులతో నచ్చిన పని చేయడంతో పాటు సాధ్యమైనంత సంపాదన మోడలింగ్ రంగంలో ఉంటుందని చెప్తున్నారు ఇక తెలంగాణలో మంచి ఉందని ప్రభుత్వ సహకారం తోడైతే ఫ్యాషన్ రంగంలో యువతకు చక్కటి ఉపాధి దొరుకుతుంది అంటున్నారు డిగ్రీ అయిపోయింది డిగ్రీ తర్వాత జాబ్స్ వెళ్తే బిఎడ్ ఉంటే ఎట్లా అనేసి అన్నారు తర్వాత నేను హెయిర్ పెంచుకున్నాను హెయిర్ త్రీ ఇప్పుడు ప్రస్తుతానికి నా హెయిర్ ఫోర్ ఇయర్స్ ఈ ఫోర్ ఇయర్స్ హెయిర్ కి ఇంట్లో చాలా క్రిటికల్ గా నాకు అసలు ఏంటి చిల్లర్గా అది అని చెప్పేసి అనే అనేవాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు కూడా అనేవాళ్ళు కానీ నేను అంత పట్టించుకుంటున్నాను కదా ఎందుకంటే నేను ఫ్యాషన్ మోడల్ చేస్తున్నాను అది ఎవరికి నచ్చదు ఫస్ట్ ఇంట్లో తర్వాత తర్వాత నాకు అవార్డ్స్ రావడం సర్టిఫికేట్స్ రావడం ఇట్లా మా క్లబ్ క్లబ్ నుంచి సపోర్ట్ రావడం అదంతా అయింది అయిన తర్వాత ఇక నేను ఢిల్లీ ముంబై ఇటు కేరళ చెన్నై ఇటంతా వెళ్ళేసి నేను ఫ్యాషన్ షో చేస్తున్నాను అక్కడ నాకు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి అవార్డ్స్ వస్తున్నాయి అదే ప్రైజ్ మనీ వస్తుంది ఇట్లా ఇంకా వేరే వేరే మూవీస్ షార్ట్ ఫిలిమ్స్ వీటిలో యాక్ట్ చేస్తున్నాను నేను కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మీకున్న టాలెంట్ని బట్టి మీరు ముందుకు వెళ్ళండి సో మనకంటూ ఒక ప్యాషన్ మనకంటూ ఒక టాలెంట్ ఉందని చెప్పేసి నిరూపించడానికి నేను ఈ బిఏ క్లబ్ని స్టార్ట్ చేశాను ఈ బిఏ క్లబ్ నేను స్టార్ట్ చేస్తూనే ఖమ్మం నుంచి తెలంగాణ తెలంగాణ బీఏ క్లబ్ దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ టీఎస్సీబీ బిఏ క్లబ్ కూడా ఫామ్ చేశాను అండ్ దీనికి చాలా నేను హార్డ్ వర్క్ చేస్తూనే యువత అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలి దీంతోపాటు మిగతా యూత్ కూడా దీనికి ఆసక్తి చూపి గడ్డాలు అంటే గడ్డాలు పెంచుకోవడం వల్ల చాలా లాభం ఉంది యాక్చువల్లీ గడ్డం పెంచుకోవడం వల్ల మనకి క్యాన్సర్ అనేది రాదు అండ్ పైనుంచే వచ్చే సూర్యకిరణాలతో మన స్కిన్ సెల్స్ అనేది పాడవకుండా ఉంటాయి సో దీనికి చాలా దెప్తులో మీరు ఆలోచిస్తాయి సో గడ్డం వల్ల మనకి చాలా యూస్ఫుల్ ఉంది సో దాన్ని మట్టికి నేను బిఏ క్లబ్ అనేది స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ మనకి రెండు వందల మంది వరకు ప్రతి డిస్టిక్ అండ్ మనకి పది అసోసియేషన్స్ ఉన్నాయి తెలంగాణలో అండ్ ఈ తెలంగాణ బీఏ క్లబ్ అనేది ఫామ్ అయ్యి మనకి ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది ఈ మూడు సంవత్సరాల్లో నేను చేసిన ఈవెంట్స్ కానీ దే దీనికి సంబంధించిన నాకు అవార్డులు కానీ చాలా వచ్చాయి సో దీనికి నేను ప్రభుత్వం అండ్ గవర్నమెంట్ డిస్టిక్కి తీసుకెళ్దామని చాలా ప్లాన్ చేసాను అండ్ నాకు చాలా చాలా సపోర్ట్ కూడా కావాలి